నిర్గమకాండం 19వ అధ్యాయంలో అందరూ వచ్చారా బయటికి వెళ్ళిన వాళ్ళు నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని తండ్రి అయిన దేవుడు మోషేతో చెప్పిన మాటలు. కీర్తనల గ్రంథంలో 50వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. లోకమును దాని పరిపూర్ణతయు నావే. లోకము ఆ లోకములో నేను నేను పెట్టిన పరిపూర్ణత, మహాసముద్రాలు, మహాపర్వతాలు, సకల కోటి జీవరాశులు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, సూర్య కుటుంబము, గ్రహాలు, మనుషులున్న భూమి మనం. లోకము దాని పరిపూర్ణత అంటే ఇది పరిపూర్ణత, పరిపూర్ణమైన లోకము. చంద్రుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, చంద్రుడు పరిపూర్ణుడు కాదు, అదొక చౌడు నేల. చంద్రుడు చౌడు నేల, నీళ్ళు చుక్కలు లేవు, మొక్క వేస్తే లేవదు, అక్కడ ప్రాణవాయువు ఉండదు, మనుషులు ఎవరూ బ్రతకలు, ఏ జీవరాశులు బ్రతకవు. అది పరిపూర్ణత ఎలా అవుతుంది? భూమికి ఉన్న పరిపూర్ణత చాలామందిని చూసేటప్పుడు మీరు నిండుగా ఉన్నారండి అంటాం. చక్కని జుట్టు, చక్కని కళ్ళు, చక్కని మొహం, చక్కని ఆకారం. గ్రహాలు నిండువేమీ కావవి, ఏమీ లేనివి. అక్కడ ఏమి లేదు, మనుషులు బ్రతకలేరు. శాస్త్రవేత్తలు కహానీలు చెప్తున్నారు, నమ్మకండి వాటిని. నాసా అనేవని రాస్తే అది నేను నమ్మనండి. నాసా అనగానే నాశనం. ఎందుకంటే టెలిస్కోప్స్, హబుల్ టెలిస్కోప్, ఎన్నెన్నో టెలిస్కోపులు పెట్టారు. ఎవడకో ఏదో కనబడింది అనుకో, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క టెలిస్కోప్ ఉంది, ఒక్కొక్క దేశంలో కొంత సైంటిస్ట్ బృందాలు ఉంటాయి. వాడు చెప్పింది వీడు కాదండు, వీడు చెప్పింది వాడు కాదండు. ఎందుకంటే వీడు చెప్పింది అబద్ధమే, వాడు చెప్పింది అబద్ధమే. ఇద్దరు అబద్ధికుల కింద కాట్లాడుకోవడం కంటే చెప్పుకోరాళ్ళు బయటపడరు. ఒక డాక్టర్ మరొక డాక్టర్ను దొంగోడు అంటారా? మీకు యూట్యూబ్లో కొన్ని రాస్తూ ఉంటాడు మీ ఆరోగ్యానికి సంబంధించినవి, డయాబెటీస్ కానివ్వండి, లేదంటే అదే షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కడుపు నొప్పి కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, నరాల బలహీనత కానివ్వండి. దానికి ఈ ఆకు తింటే 250 సంవత్సరాలు బతుకుతారంటాడు. ఆక
ఏటాడు పెద్ద తెలిసినట్టు చెప్పేశాడు శాస్త్రవేత్తలాగా. ఈ ఆకు తింటే 250 సంవత్సరాల మేర ఈ తలనొప్పికి ఈ వేలు తింటే మీ జీవితంలో రాదంటాడు. ఇవన్నీ కూడా బోగస్ న్యూస్ అంటారు దీన్ని, అబద్ధాలు, అబద్ధాల న్యూస్ అంటారు దీన్ని వాటిని నమ్ము. అలాగే నాసా వాళ్ళు కూడా అదే క్యాడర్కి చెందిన వాళ్ళు, అక్కడ ఒక భూమి కనిపించింది అంటాడు. మనకేం తెలుసు, అమాయకులు పిల్లలు, మనకు నక్షత్రాలే సరిగ్గా కనబడవు. ఎక్కడో అంతరిక్షంలో ఉన్న ఒక గ్రహం కనబడిపోయింది, అది భూమి లాంటిది అంటే అక్కడికి వెళ్తే మనుషులు ఉంటారట, కాకపోతే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అక్కడికి వెళ్ళేసరికి. ఎందుకు నీ వయసు ఎంత, నీ బ్రతుకంతా లెక్కేస్తే 80 ఏళ్ళు దాటదు. అక్కడికి వెళ్ళడానికి 1000 సంవత్సరాలు. నేను ఎలాగా వెళ్ళలేను, నువ్వు చెప్పింది నేను నమ్మేయాలి. చూసారా ఎంత ట్రిక్స్ వాళ్ళు ప్లే చేస్తున్నారో వాళ్ళు. భూమి గురించి దేవుడు ఏమంటున్నాడండి, దేవుడు చెప్పింది నమ్మాలండి మనం, దేవుడు చెప్పింది నమ్మాలి. లోకము దాని పరిపూర్ణత నావే, నాదే, నావే, మీకోసం నేను చేశాను, నా పిల్లల కోసం నేను చేసుకున్నాను. దేవుడు చెప్పింది నమ్మాలండి మనం. లోకంలో ఎవడు ఏమి చెప్పినా అది బైబిల్కి భిన్నమైతే నమ్మకండి. మొట్టమొదటి నుంచి నా బోధనా విధానం అదే, బైబిల్లో ఏముందో అది నమ్మండి, బైబిల్లో లేనిది ఏమైనా ఉంటే అది నమ్మకండి. అది కహాని, అబద్ధం, అది మాయ, మోసం. లోకము దాని పరిపూర్ణతయు నాదే. నాకు ఆకలేస్తుంది కానీ నేను చెప్పను మీకు. ఏంటండి దేవుని మాట? మహనీయుడు ప్రేమగా ప్రేమమూర్తి, ఆయన ఆకలి వేస్తున్నట్టు ఆయనకి మనకు చెప్పడట. కొన్నిసార్లు తల్లులు పిల్లలకు భోజనం లేకపోతే పిల్లలు కూడా పెట్టింది తింటమే కానీ అమ్మకుందా లేదా అని పాపం వాళ్ళు కూడా ఆలోచించరు. మనం చిన్నపిల్లలం కదండి, మనం ఆలోచించలేము. కన్నతల్లి పిల్లలకు వడ్డించేస్తుంది, ఎంత తింటే అంత వడ్డిస్తుంది, తనకు లేకపోయినా, తనకు లేకపోయినా వడ్డిస్తుంది. తిన్నాయినా తిను, మంచినీళ్ళు తాగి పండుకుంటుంది. ఇప్పుడు మీ తండ్రి గురించి మీరు ఆలోచించండి. మీ పరలోకపు తండ్రి ఈరోజు మీతో చెప్పిన మాట కీర్తనల 50:12 నేను ఆకలి కొనినను నీతో చెప్పను, నేను ఆకలి కొన్నను నేను మీతో చెప్పను. కానీ ఒక విషయం మీకు తెలుసా, భూమి దాని పరిపూర్ణత నాదే. మళ్ళా ఇదంతా నాదే, కానీ నా ఆకలి తీర్చేవి భూమి మీద ఉన్న పరిపూర్ణత, పళ్ళు కాయలు. మీరు తినవలసినవన్నీ పెట్టేశాడు, పక్షులు, జంతువులు, చేపలు, ఎన్ని రకాల పళ్ళు, ఎన్ని రకాల కాయలు. నిజంగా అవి మనం వండుకొని తింటుంటే దేవుడు గుర్తొస్తుంటాడు నాకు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి అండి, అన్నీ ఒక రుచిగా ఉంటాయి. ఏమంటే మేకమాసం, కోడిమాసం ఒకటే రుచి అని ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? మార్పును మనం ఏమైనా అనుకుంటావా? కాదండి, ఏ మాంసము రుచి ఆ మాంసంది, అది కూడా చెప్పాడు, తెలుసు కదా మీకు. కురుందిలికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 39 కురుందిలికి రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 39 39
రుచి చెప్తున్నాడండి, రుచి, రుచి గురించి చెప్తున్నాడు రుచి. ఎందుకంటే మనుష్య మాంసం వేరంటే మనుషుల మాంసం ఎవరు తింటారంటే పిచ్చెక్కిపోయి తింటున్న వాళ్ళు ఉండబట్టే కదా నరమాంస భక్షకులు అంటున్నారు. మనుషులను కూడా చంపేసి ఏ సట్టకా సట్ట చక్కగా కోసి ఎముకల్లో నుంచి మాంసాన్ని జాగ్రత్తగా ఊడదీసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కొన్ని దేశాలు మనుష్య మాంసం. మనుష్య మాంసము రుచి వేరు, మృగములు మేక గొర్రె ఆవు దూడ సింహము పులి జీబ్రా లేడి దుప్పి మృగ మాంసము వేరు, దాని రుచి వేరు. పక్షి మాంసము వేరు, పక్షి పిట్ట మాంసం దాని రుచి వేరు. చేప మాంసము వేరు, చేప మాంసము వేరు. రుచులు ఎవరి కోసం వచ్చాయి, ఎవరి కోసం పెట్టాడు దేవుడు ఈ రుచులు, ఎవరి కోసం పెట్టాడు? మన కోసం. లోకమంతా నాదే చెప్పుకుంటున్నాడు పేరుకి నాది అని. అందులో తినటానికంటూ ఆయనకి ఏమీ లేదు, అందులో తినటానికి మన కన్న తండ్రికంటూ ఏమీ లేదు. ఏమి తినాలనుకుంటే ఆయనకి ఏమి తక్కువ అండి. కానీ ఆయనకి తినాలనుకున్నది చేసేది ఒకే ఒకరు, వాళ్ళు దేవుని పిల్లలు మాత్రమే. నేను చెప్తాను ఎక్కువసార్లు, నేనేం తిన్నానండి, మా ఇంట్లోనే తింటానండి. నా రుచులు ఏవైనా తేడా జరిగిందనుకోండి అది నేను ముట్టుకోవడం మానేస్తాను. అంటే నా టేస్ట్, నేను అనుభవించే రుచి. కాయగూరలు కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ఐ వాంట్ టేస్ట్. అప్పుడప్పుడు అంటుంటా కదండి, నా భార్య వంటేనే, నా భార్య వండితేనే తింటానండి, చాలా బాగుండుతుందండి. నా వాళ్ళు వండితేనే తింటానండి, మా వాళ్ళు వండితేనే తింటానండి నేను. ఆ రుచి తండ్రికి ఎలా ఉండాలో, భర్తకు ఎలా ఉండాలో, పిల్లలకు ఎలా ఉండాలో వంటింట తల్లికే తెలుసు. కనుక వాళ్ళు తింటారు, మారు మాట్లాడరు. దేవుడు కూడా లోకమంతా ఆయనదే. కానీ కిందనేమంటున్నాడు, నేను ఆకలి గొనినను, నీతో చెప్పను, మీతో చెప్పను, ఎందుకంటే మీరు నాకు పెట్టరు. ఎందుకు చెప్పడు, ఎందుకు చెప్పడు అని మీరు ఆలోచించండి. మనం పెట్టం గనక కొంతమందికి, కొంతమంది భర్తలకు సరిగా భోజనం పెట్టరండి, పిల్లలకు సరిగా భోజనం పెట్టరండి. అంటే నా ఉద్దేశంలో ఆరోగ్య సంబంధమైన మంచి ఆహారం ఉప్మా చేసి క్యారేజీ కట్టేసి తీసుకెళ్ళిపోమంటారు, అది భోజనం అండది. ఏమంటే ఉప్మా చేసి, లేకపోతే కురుకురులు కొనేసి క్యారేజీలో కట్టేసి పట్టుకెళ్ళిపోమంటారు. మ్యాగీలు, మ్యాగీలు చేసేసి క్యారేజీలో కట్టి పట్టుకెళ్ళిపోమంటారు. ఆ తల్లులు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేవారా, మీరు ఆలోచించండి. ఒక తల్లి కడుతుంటుంది, మంచి క్యారేజ్ కడుతుంది పిల్లలకి,
ఒక గిన్నెలో పెరుగు, ఒక గిన్నెలో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ. ఏమండి? ఒక గిన్నెలో చక్కటి వైట్ రైసు, ఒక గిన్నెలో చిన్ని పచ్చడి, అన్నీ పెడుతుంది. ఎందుకంటే ఎదిగే వయసు అది, పిల్లలు ఎదిగే వయసు. పిల్లలు ఎదిగే వయసు, ఎదుగు ఎదిగే వయసులో పోషకాహారం ఉండాలి. WHO అది అంటుంది ఈరోజు, పోషకాహారం లేకపోవటం వలన 90 కోట్ల మంది పిల్లలు అస్వస్థతలైపోయి చచ్చిపోతున్నారట. ఎక్కువ మంది ఘనా, ఆఫ్రికా దేశంలోనండి, కెన్యా, జింబాబ్వే, ఆ దేశాల్లో సరైన ఆహారం లేదు పిల్లలకి. అక్కడ తినేవాళ్ళకి మంచి ఆహారం, మంచి ఫుడ్ లేదు. నిజంగా అండి, మన భారతదేశంలో మంచి ఫుడ్ అండి పచ్చటి ఆకుకూరలు. నేను ఎక్కువ ఆకుకూరలకు ఇష్టపడతానండి, పిల్లలతో చెప్తాను. పాలకూర, తోటకూర, బచ్చలకూర, గోంగూర, ప్రతి పూట ఆకుకూర చూడండి అమ్మ మధ్యాహ్నాలు అంటాను. రోజుకి మటన్ తిన్నారనుకోండి తొందరగా చచ్చిపోతారు. నిజమండి, రోజుకి మాసం 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 మోసం అయిపోద్ది మీకు. మాసం కాదు, మోసం. వెజిటబుల్స్, ఎన్నో విటమిన్స్ ఉంటాయి ఇందులో, ఎన్నో పోషకాహారాలు ఉంటాయి. అన్నీ తినాలి, అన్నిటినీ తినాలి. ఒక మంచి భోజనం పెట్టడానికి ఇంత ఇలా సిద్ధపడాలి. ఆ మంచి భోజనం పెట్టడానికి సిద్ధపడేవాళ్ళు చాలా తక్కువ మంది. పనిలో అండి, కొన్ని పనులు చాలా సులువుగా చేసేసుకోవచ్చు. మాంసం వండడం ఉందనుకోండి, శుభ్రంగా వాడి చేత ముక్కలు కొట్టించేసి కడిగేసి మీరు వండేయచ్చు. అదే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ కొయ్యాలనుకోండి, చెక్కడాలు, తొక్కలు తీయటాలు, ముక్కలు కొయ్యటాలు, ఇవి పనులు ఎక్కువ అండి. కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పనులు ఎక్కువ. కనుక ఆడవాళ్ళు బద్ధకం. ఈ బద్ధకరాండ్రైన స్త్రీలు ఏం చేస్తారంటే, మా ఆయనకి మాంసం వండేస్తే తినేస్తాడు ఆనందంతో అనుకుని ఇలాంటివన్నీ నేర్పిస్తారండి. చేపలని, మాంసం అని. నిజమైన వాళ్ళు, నిజమైన భార్యలు, నిజమైన తల్లులు మంచి భోజనం పెడతారు. అలా దేవునికి భోజనం పెట్టేవాళ్ళు లేరండి. ఇప్పుడు ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేవుడు అంటున్నాడండి, నా మాట కాదు కదా, మీరు విన్న మాట అది. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల క్రితం ఆయన అన్న మాట అది. 3222 సంవత్సరాలు అయిందండి క్రీస్తుకు ముందు 1000, ఇది ఒక 2022, 3022 సంవత్సరాలు అయిందండి. ఈ మాట వ్రాయించి ఏమని రాయించాడు దేవుడు? లోకము దాని పరిపూర్ణత నావే, అది నాదే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. నేను ఆకలి కొంటాను కానీ మీతో చెప్పను. కారణం, నాకు కావలసిన మంచి ఆహారం మీరు పెట్టరు. నాకు కావలసిన మంచి ఆహారము మీరు పెట్టరు. ఈయన ఆకలి కొంటాడట, అడగడట. ఇంతకీ ఈయన ఆకలి ఏంటి? ఈయన ఆకలిని తీర్చేది ఎలా? యేసు ప్రభు చెప్తాడు, యోహాను సువార్త 4వ అధ్యాయం
32-33 యోహాను సువార్త 4:32 అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారము శిష్యులు అడుగుతారు ప్రభువా బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొని పమిలేళ్ళు ఊర్లోకి వెళ్ళి వీళ్ళదన తీసుకొచ్చారు పెట్టడానికి వాళ్ళ ఆకలికి ఏం తింటారో అపోస్తులు శిష్యులు అది యేసు ప్రభుకు తీసుకొచ్చారు పెట్టడానికి తీసుకొస్తే ఆయన అంటాడు భుజించుటకు మీకు తెలియని ఆహారం భుజించుటకు మీకు నా ఆకలికి నేను తినే ఆహారం మీకు తెలియదు నాకుంది శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా ఇచ్చేసాడా యేసు ప్రభుకు మాకంటే ముందు భోజనం తీసుకొచ్చి ఇచ్చేసారా అని మన సనుక్కుంటున్నారు వాళ్ళు యేసువారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు నన్ను పంపిన వాని ఇష్టము నేను నెరవేర్చాలి నన్ను పంపిన వాని ఇష్టము నేను నెరవేర్చాలి నన్ను పంపిన వాని ఆకలి నేను తీర్చాలి నన్ను పంపిన వాని ఆకలి నేను తీర్చాలి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు ఆయన నాకు అప్పగించిన ప్రతి పనిని పూర్తి చెయ్యాలి ఆయన నాకు నియమించిన ప్రతి పనిని నేను నా జీవితంలో పూర్తి చేయాలి నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చాలి ఆ ఇష్టం ఏంటంటే నాకు అప్పగించిన ప్రతి పనిని పూర్తి చేయాలి అదే నాకు ఆహారము ఇప్పుడు చెప్పండి ఎవరు పెడతారు భోజనం దేవుడికి నా ఆకలికి నేను మిమ్మల్ని అడగను అంటున్నాడు అంటే ఎందుకు అడగడు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా అలా అని మనం ఆలోచించగలిగితే ఈరోజు మనకు అర్థమైపోయింది నిన్ను పంపిన నీ కన్న తండ్రి ఇష్టాన్ని నువ్వు నెరవేర్చాలి నీకు అప్పగించిన పనిని పూర్తి చెయ్యాలి నీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి నిన్ను పంపిన నీ తండ్రి పనిని పూర్తి చెయ్యాలి దేవుని ఇష్టము దేవుని పని దేవుని ఇష్టం ఏంటి దేవుని పని ఏంటి గతంలో బలులై ఇమ్మనేవాడు ఎందుకంటే ఇంకా ఈ సంగతి చెప్పటానికి ముందు పరిపూర్ణమైన ఈ జ్ఞానాన్ని రాబోయే కాలంలో మన తరాలకు చెప్పాలని దేవుడు ఇశ్రాయేలీలు కాలంలో బలులివ్వండి రా అన్నాడు బలిపీఠం మీద మంట వేసి దహించండి అన్నాడు అది ఆయన ఆకలి తీర్చేది కాదు వాళ్ళకు అలవాట్లు నేర్పిస్తున్నాడు నాకలి అంటూ ఒకటి ఉందని దాన్ని తీర్చటానికి మీరు ప్రయత్నం చేయాలనని ప్రాథమికంగా వాళ్ళకి నేర్పిస్తున్న ప్రాథమిక పాఠాలు అవి బలు అర్పించటం నైవేద్యాలు వేయటం ధూపాలు వేయటం చివరికి ఆయన ఏమన్నాడు వాటిని ఇవన్నీ నా ఆకలిని తీర్చవు యేసుక్రీస్తు వచ్చేవన్నాడు 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనంలో ఏమంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు ఏమని చెబుతున్నాడంటే బలియు అర్పణయు నీవు కోరలేదు తండ్రి నాకు ఒక శరీరం అమర్చితివి మరి వాళ్ళకి ఎందుకు అలా చెప్పావు వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాను ఆయన వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాను బలియు అర్పణయు నేను కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు భూలోకానికి పంపినప్పుడు యేసుప్రభు అంటున్నాడు
పూర్ణ హోమాలు పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు తండ్రి, అవినవి తినవు. లోకము దాని పరిపూర్ణత అంతా నీదే కదా, అందులో ఉన్నవన్నీ నీకెందుకు? నువ్వు తినడానికి అవి చేసావు, మేము తినడానికి చేసావు. అందులో చేసినవన్నీ మనుషులు తినడానికి చేసావే తప్ప నువ్వు తినడానికి చేయలేదు తండ్రి. అయితే మమ్మల్ని ఎందుకు సృష్టించావంటే మీరు వాటిని భుజించి నా ఇష్టాన్ని మీరు జరిగించాలి. నీ ఇష్టము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ ఇష్టము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఇంకా అప్పటికి బైబిల్ పరిపక్వత రాలేదు, పరిపూర్ణం కాలేదు. అప్పుడు అంటున్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటమును, ఆయన పని పూర్తి చేయటము నాకు ఆహారము. నాకు ఆహారము, నా తండ్రికి ఆహారము. ఇప్పుడు దేవుని ఆహారం, దేవుని ఆకలి. జాన్సన్ గారు పాట రాశారు, దేవుని ఆకలి తీర్చేదెవరని. అన్నం తినేసి, అన్నం తినే ముందు ఒక ముద్దలాగా చుట్టేసి ఆకులు పక్కన పెడతాడు, అది దేవుడు ముద్ద. చూసారు ఎప్పుడైనా? నువ్వేమో కొండడు తింటావు, దేవుడికేమో ఒక ముద్ద పెడతావా? వీడు కొండడు తింటాడు, దేవుడికి ఒక ముద్ద. ఆ ముద్ద ఏమవుతుంది? దేవుడు వచ్చి తినేసే ముద్ద మాయమైపోద్దా? మాయమవదు, ఎంగిళ్ళలో పారేస్తారు దాన్ని. ఎందుకు ఆ ముద్ద ఎవరికి పెట్టాడు? పారేయడానికి. పోను వాడు తినేసినా బాగును. దేవుని ఆకలి తీర్చేదెవరు? భూమంతా నాదే, అరణ్యాలన్నీ నావే, నదులన్నీ నావే, సముద్రాలన్నీ నావే, పంటలన్నీ నావే, చతుష్పాద జంతువులు నావే. అవి నా ఆకలి తీర్చవు, అవి మీ ఆకలి తీర్చటానికి నేను చేసినవి. మిమ్మల్ని పుట్టించిన తర్వాత నేను కలుగజేసిన ఈ విశ్వంలో మీరు అందులో పెరుగుతారు. అక్కడ ఉండి నా ఇష్టాన్ని నెరవేర్చండి. ఇశ్రాయేలీలతో మోషే ద్వారా చెబుతున్న దేవుడండి. ఆ రోజు వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాడు ఇది. వాళ్ళకి ఎంత బుర్రకెక్కుతుందండి, ఎంత ఎక్కుతుందో బుర్రకి. ఇశ్రాయేలీలు నిజంగా వినేవాళ్ళ, విననివాళ్ళ మీకు అర్థమైపోయింది. వాళ్ళ క్యారెక్టర్ అంతా నేర్చుకుంటూ వస్తున్నారు ఆదికాండం నుంచి. వాళ్ళు వినే రకమా వినని రకమా మీకు తెలుసు. ఇలా తింటారు, అలా మర్చిపోతారు, ఇంకా మూతి ఎండే ఎండదు. సమస్త భూమియు నాదే కదా. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము. వాళ్ళకి అర్థం కాలేదండి అప్పటికి. మీరే నా రాజ్యం అని అర్థమై ఉంటే 3222 సంవత్సరాలు ఈ మాట చెప్పినా నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేయరు. ఇంతకీ రాజ్యం ఎవరు? వీళ్ళే. రాజ్యం వచ్చేసింది, మనం ఎవరమే? ఎవరమంటున్నాడు వాళ్ళని? మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను ఉందురు. ఉందురని చెప్పు మోసేవాళ్ళతో. ఈ మాట మళ్ళీ ఎక్కడ మొదలెట్టాడు దేవుడు?
పేతురు రాసిన పత్రికకు వచ్చేసాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికకు వచ్చాం. రెండో అధ్యాయం, రెండో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో చెప్తున్నాడు ఈ మాట. ఎప్పుడు 3022 సంవత్సరాల క్రితము ఇశ్రాయేలీలతో చెప్పమని మోషే చెప్పినది, మోషేతో చెప్పిన దేవుడు రెండు వేలు వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత అపొస్తలుడైన పేతురుకి బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. చెప్తున్నాడు ఏమని, అయితే మీరు చీకటిలో నుండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు. మీరే నా రాజ్యం, నా రాజులు, నా సొత్తు, నా బంగారం. ప్రపంచం అంతా నాదే, నేనే చేశాను. అందులో తినడానికి నాకంటూ ఏమీ లేదు, అదంతా మీకే, మీకు తినడానికే పెట్టాను అదంతా. ఇదంతా తీసుకున్న మీరు నాకలి తీర్చాలి. నాకలి ఏంటో తెలుసా? నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నా కొడుకు భూమి మీదకు వస్తున్నాడు. నేటికి 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకు వచ్చి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు, సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు, సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్ధుడయ్యాడు. మనం సహోదరుల కోసం 10 పైసలు ఇవ్వడానికి ఆలోచిస్తాం. ఏమంటే మనం ఫంక్షన్లు చేసుకుంటామా? మనం ఫంక్షన్లు చేసుకుంటామా? సుమారు ఒక ఫంక్షన్లో ఎంత ఖర్చు అవుతుంది? సుమారు ఒక ఫంక్షన్కి సుమారు ఎంత ఖర్చు అవుతుంది? ఎవరైనా మైక్లో చెప్పండి. ఒక ఫంక్షన్, ఒక పెళ్ళి కానీ, పెద్ద పెళ్ళైనప్పుడు కానీ, ఏమండి మీరు ఒక ఫంక్షన్కి ఎంత ఖర్చు పెడతారు? అంటే మీరు ఎలాగా, మన ఇంట్లో ఫంక్షన్ కదా, అంటే మీ ఇంట్లో ఫంక్షన్ అంటే గొప్పదే, గొప్పది, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇది మన ఇంటి ఫంక్షను, అందులో మొదట పిల్ల ఫంక్షను, మళ్ళీ ఎన్ని మెట్లు ఉన్నాయో చూడండి. దీనికి ఒక ఫంక్షన్కి మీరు ఎంత ఖర్చు పెడతారు? 1 లక్ష, ఓకే, 2 లక్షలు మాట్లాడరు, 1 లక్ష. మీరు ఒక ఫంక్షన్కి 1 లక్ష ఖర్చు పెడతారు. దేవుని కార్యాభివృద్ధికి 1 లక్ష ఇవ్వగలరా? దేవుని ఆకలి తీర్చడానికి 1 లక్ష ఇవ్వగలరా? ఆకలి గుంటిని అన్నం పెట్టారా? రోగిని ఇంటిని మందులు ఇచ్చారా? చెరసాలలో ఉంటిని చూడవచ్చారా? దిగంబరిన ఇంటిని బట్టలిచ్చారా? దప్పిగొంటిని దాహమిచ్చారా? ఏమిచ్చారు? మీరు ఇవ్వటానికి మీ బడ్జెట్ ఎంత? మొన్న ఆడవాళ్ళు ఒక ఇష్యూ తీసుకొచ్చారు నా దగ్గరికి. విజయనగరంలో వాళ్ళు ఏదో వస్త్రదానం, అన్నదానం ఏదో చేయటానికి. అడుక్కుంటున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి? అడుక్కుంటున్నారు. ఒక 2000 ఇస్తారా? మీరు 3000 ఇస్తారా? మీరు మీరు వాళ్ళకి ఇచ్చారు కదా, మనం మాకు ఇవ్వరా? ఇదేటి అడుక్కోవటం? దేవుని ఆకలి తీర్చటానికి అడుక్కుంటున్నారా? మీ ఫంక్షన్ చేయడానికి
అది మన స్టేటస్కి తగినట్టు ఉండాలంటాడు. ప్రెస్టేజ్ ఇష్యూ. రెండు మాంసం కూరలు పెట్టాలి మనం, మూడు కాయగూరలు పెట్టాలి, నాలుగు పిండి వంటలు పెట్టాలి. ఇప్పుడు మీరు చెప్పండి, లోకమంతా దాని పరిపూర్ణత నాది, నేను ఆకలి గునను మిమ్మల్ని నీతో చెప్పను, మీతో చెప్పను. మీరు సామాన్యులు గారు, మీరు మీరు సామాన్యులు గారు, మీకు మీరు వేసుకుంటారు ఎంతైనా, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి వేస్తారా? రాయవేలూరులో ఉన్న పాపం అమ్మాయి 5 లక్షలు కావాలంటే వెంటనే 1 లక్ష రూపాయలు పంపించాం. సరే, ఆమె చనిపోయింది, మనం ఏం చేయలేం. కానీ మన దాతృత్వం, మన గివింగ్, మనం ఇవ్వటం దేవుడు చూస్తాడు నువ్వెంత ఇస్తున్నావు. నా ఆకలి తీర్చాలి, ఎవరు తీరుస్తారు నా ఆకలి? ఎందుకంటే మీరు ఎవరో కాదు, రాబోయే యాజక రూపమైన రాజ్యం. మీరు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, రాబోయే యాజక రూపమైన రాజ్యం, మీరంతా రాజులు అవుతారు. మీరు పరిశుద్ధమైన జనముగా ఉందిరని చెప్పుము మోషే ఇశ్రాయేలీలతో. అదే కదండి అక్కడ ఉంది, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము, నీవు ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా అని చెప్పాడు. ఏమంటే దేవుడు చెప్పిన మాటలు ఏవైనా 3000 సంవత్సరాలు గతించినా ఇప్పటికైనా జరుగుతున్నాయండి. ఒకసారి మీరు ఆలోచించండి, మాకెందుకు ఇవ్వలేదంటారు అట్నుంచి? ఇది ఎక్కడ గొడవ అండి బాబు? సంఘంలో పేదవాళ్ళు ఉన్నారు, సంఘంలో 1 లక్షలు గురిపించేయండు అంటున్నారు ఇప్పుడు చాలామంది. సంఘంలో డబ్బు ఉంది, పేదవాళ్ళని గుర్తు చేసుకోండి, విధవరాండ్రని గుర్తు చేసుకోండి, మా మీద కుమ్మరించేయండి అంటున్నారు. మేమేమైనా ముద్రేస్తున్నామా? అంత ఆశ పుట్టేసిందా డబ్బు మీద నీకు? పోతావు పోతావు నువ్వు, నీ కాలం దగ్గర పడుతుంది. మరి ఇంత టూ మచ్ అయిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీ కాలం నీ దగ్గరగా వచ్చేస్తుంది నిన్ను అంతమొందించడానికి. దైవజనుణ్ణి క్షోభ పెట్టి ఏ మాట ఎవరి నోట వచ్చినా శాపం అనేది ఇలాగే ఉంటుంది, మర్చిపోకండి. వారు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉంటారు, పరిశుద్ధమైన జనముగా ఉంటారు అని చెప్పు ఇశ్రాయేలీలతో, పలుకవలసిన మాటలు ఇవే అని మోషేతో చెప్తున్నాడండి దేవుడు. ఇంకా నీకేంటి కావాలి? దేవుని ఇష్టాన్ని కనుగొని దేవునికి ఏది ఇష్టమో చేయవలసిన నీవు దేవునికి అవసరాలన్నీ తీర్చకుండా, ఇవ్వకుండా, చెయ్యకుండా నీ ఫంక్షన్లకైతే 1 లక్షలు ఖర్చు పెట్టి దేవుని కార్యక్రమాల కంటే అడుక్కుతున్నావా? నువ్వు 1-2 వేలు ఇవ్వు, నువ్వు 1-3 వేలు ఇవ్వు, నీవు 1-4 వేలు ఇవ్వు అని అడుక్కుంటావా? ఇవ్వలేవా నువ్వు? నీ ఫంక్షన్కి 8000 అప్పు చేసేయగలవా నువ్వు? నీ ఇంట కార్యానికి 8000 అప్పు చేయగలవా నువ్వు? నీ తండ్రి కార్యానికి అడుక్కుంటున్నావా 1000, 2000, 3000? అడుక్కునే వాళ్ళందరికీ చెప్తున్నాను ఇది, నువ్వు చేయలేవా? నీ ఇంటి కోసం 1000 ఖర్చు పెట్టుకుంటున్నావే, నీ పిల్లల కోసం 1000 ఖర్చు పెట్టుకుంటున్నావే, నీ ఆరోగ్యం కోసం 1000 ఖర్చు పెట్టుకుంటున్నావే, నీ తిండి కోసం 1000 ఖర్చు పెట్టుకుంటున్నావే, నీ బట్టల కోసం 1000 ఖర్చు పెట్టుకుంటున్నావే. దేవుని పని చేయటానికి అడుక్కుంటున్నావా? అందుకే దేవుడు ఏమన్నాడు? నేను ఆకలి గొనినను నీతో చెప్పను. మీరు ఇలాంటి వాళ్ళు,
మీరు చాలా చెడ్డవాళ్ళు, మీరు నాకు అసలు ఎవ్వరో, తింటారు బాగా బాగా తింటారు నా దగ్గర, అడుగుతారు అస్సలు వదలరు, అది చేతండ్రి ఇది చేతండ్రి ఇది చేతండ్రి అది చేతండ్రి, ఆరోగ్యం ఇచ్చేతండ్రి ఆరోగ్యం ఇచ్చేతండ్రి, స్వస్థత ఇచ్చేతండ్రి డబ్బులు ఇచ్చేతండ్రి, కష్టాలు తీసేతండ్రి బాధలు తీసేతండ్రి, ఎవ్వరో నన్ను అడుగుతారు మరలా, ఇది మీకు న్యాయమా, ఇది ఇశ్రాయేలీలకు న్యాయమా?